దేవుని నామానికి స్తోత్రాలు కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. ఎబ్నెజర్ స్వరాల ద్వారా వినుచున్నటువంటి మీకు మేలు కలగాలని మీ కొరకు అనునిత్యము ప్రార్థన చేస్తూ ఉంటాము. రెండవ రాజుల గ్రంథము 4:8 నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. ఒక దినమందు ఎలీషా సునేము పట్టణమునకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతని బలవంతము చేసెను గనుక అతడు ఆ మార్గమును వచ్చినప్పుడెల్లా ఆ ఇంట భోజనము చేయుచు వచ్చెను. కాగా ఆమె తన పెనిమిటిని చూచి, మన యొద్దకు వచ్చుచు పోవుచున్నవాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును, కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము నుంచుదుము. అతడు వచ్చినప్పుడెల్లా అక్కడ బస చేయవచ్చునని తన భర్తతో ఒక చక్కటి సిఫారసు చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈరోజు కూడా ప్రతి ఇంటిని మనం గమనించినట్లయితే ఎంతో మంది దైవజనులు ఒక ఇంటికి వస్తూ ఉంటున్నారు. ఆ వచ్చుచున్నటువంటి దైవజనులు భక్తిగల దైవజనులా కాదా అనేటటువంటి విషయాన్ని గమనించవలసినటువంటి వారు మేము ఉంటున్నాం. మన గురించి బాధ్యత తీసుకొని భారంతో మనల్ని దర్శించి మన సమస్యలు తెలుసుకొని మన కొరకు ప్రార్థన చేసే దైవజనులు ఎంతమంది ఉన్నారు అనే విషయాన్ని గమనించాలి. ఇక్కడ గనురాలు, షునేమీరాలు అనేటటువంటి మాటను మనం గమనిస్తూ ఉంటున్నాం. ఈమె ముసీలి ముసలాయనికి మరి మంచి యవనంలో ఉన్నటువంటి ఈమెను వివాహం చేసినప్పుడు ఇంట్లో చాలామంది పనివాళ్ళు ఉన్నారు. మేము చిన్నప్పుడు చదువుకున్నప్పుడు పొత్తడి బొమ్మ పూర్ణమ్మ అని 16 సంవత్సరాల వయస్సు కలిగినటువంటి ఆ యవనస్తురాల్ని ముసలాయనికి పెళ్లి చేసినట్లుగా చూస్తుంటున్నాం. అలాగే ఈ ముసలాయనికి యవనస్తురాలైనటువంటి ఈ గనురాల్ని చేసినప్పుడు ఇంట్లో ఎంతో పనివాళ్ళు ఉన్నారు, ఆస్తిపాస్తులు ఉన్నాయి, కానీ ఎవరి వైపు కూడా కన్నెత్తి చూడకుండా వారందరికీ పనులు చెప్తూ చాలా చాకచక్యంగా తన క్యారెక్టర్ కాపాడుకుంటున్నటువంటి వ్యక్తిని మనం చూస్తూ ఉంటున్నాం. ఆ దారిని వెళుతున్నటువంటి దైవజనుడైనటువంటి ఎలీషాను గమనించింది. చాలా కష్టపడి నడుచుకొని వెళ్ళి నడుచుకొని వస్తున్నటువంటి ఆ దైవజనుని గమనించి ఉంటుంది. ఆ దారిని వెళ్ళినప్పుడు తన ఇంటికి రాకుండా ఆ భోజనం చేయకుండా వెళ్ళనిచ్చేది కాదు. భోజనం చేయడానికి ఆయన్ని బలవంతం చేసేది. ఎలీషాతో పాటు గెహాజీ కూడా ఉండేవాడు. వారిద్దరూ వస్తూ పోతూ ఉండేవారు. మన ఇంటికి వస్తూ పోతూ ఉన్నటువంటి దైవజనుడు భక్తి గల దైవజనుడని నేను ఎరుగుదును అని ఆ భర్తతో చక్కటి మాటను తెలియచేస్తూ ఉంటున్నది. ఈరోజు చాలామంది జీవితాల్లో ఈ భక్తిని చూడలేకపోతూ ఉంటున్నాం. నటించడం మనం గమనిస్తూ ఉంటున్నాం. మోసము చేయవాడు నా ఇంట నివసించకూడదని కీర్తనల గ్రంథంలో రాయబడి ఉంటున్నది. కాబట్టి ఎవరిని వారు మోసం చేసుకుంటున్నారు, ఎదుటి వారిని మోసం చేస్తూ ఉంటున్నారు. కానీ ఇక్కడ భక్తి గల దైవజనుడు అనేటటువంటి మాట చాలా విలువైనటువంటిది. ఈరోజు చాలామంది బైబిల్ పట్టుకొని 4 పాటలు 4 మాటలు కాస్త ప్రార్థన నేర్చుకొని ఎవరికి వారు దైవజనులు అనుకుంటున్నారు. కానీ ఆ దేవుని యొక్క పిలుపును అందుకున్నటువంటి వారు, దేవుని చేత పిలువబడిన వారు, దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి వారు అనే విషయాన్ని గమనించలేనటువంటి వారిగా ఉంటున్నారు. ఆ భక్తి గల దైవజనులు మనం చూస్తూ ఉంటున్నాం. దినాలు తెల్లార్చుకోవడానికి ఆ మంచి మంచి ఉద్యోగస్తుల్ని, వ్యాపారస్తుల్ని గమనించి వారు అసలు మందిరానికే వెళ్ళరు. మరి వచ్చిన డబ్బులు వచ్చిన సేవకులకి అందరికీ ఇస్తూ ఉంటారు. ఇలా కొన్ని 10 కుటుంబాలు చూస్తే ఆ నెల గడిచిపోతుంది అనుకొని దర్శించుకొని వారికి సంఘం ఉండదు, ఆత్మల భారం ఉండదు. వారు బ్రతుకు తెరువు కోసమే బైబిల్ని అడ్డంగా పెట్టుకొని బ్రతికేస్తూ ఉంటారు. కానీ దేవుడు చెప్తున్నటువంటిది ఏంటంటే ఆత్మల భారము కావాలి. ఒక్క వ్యక్తిని దేవుని తట్టు త్రిప్పాలంటే అది చాలా కష్టతరమైనటువంటి విషయము. ఒకడు దేవుడు ఆకర్షించకుండా ఎవరు కూడా దేవుని వైపు త్రిప్పబడలేరు, దేవుని సన్నిధికి రాలేరని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. కాబట్టి ఒక ఆత్మ దేవుని వైపు తిరిగితే పరలోకమందు దేవదూతలతో దేవుడు విందు చేసుకుంటానని తెలియజేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క లేఖనాన్ని గమనించినట్లయితే భర్తతో ఇంకొక మాట చెప్తుంది. మన గోడ మీద దైవజనుకు ఒక గది కడదాము అని చెప్తుంది. అలాగే ఆ గది కట్టి అందులో చక్కటి మంచము, బల్ల, పీట, దీపస్తంభం వీటన్నిటిని కూడా ఏర్పాటు చేసినప్పుడు ఎలీషాకు ఆశ్చర్యం వేసింది. ఎందుకు ఎవరు మనం పట్టించుకోవట్లేదు, ఈ షునేమీరాలు ఇంత శ్రద్ధాభక్తులు మన పట్ల ఎందుకు చూపిస్తుంది అనే విషయాన్ని గెహాజీతో అడిగినప్పుడు
అతడు అడుగుతున్నాడు, ఏమా నీకేమైనా అవసరం ఉందా, ఎవరితో అయినా ఏమైనా మాట్లాడాలా, ఏంటి అని అడిగినప్పుడు నేను నా స్వజనంలో ఉన్నాను, నాకు ఏ అవసరత కూడా లేదు అని చెప్తూ ఉంటుంది. ఇంకా మరి ఆమెను గమనించినట్లయితే ఆ గెహాజీ చెప్తున్నాడు ఆమెకు కుమారుడు లేడు అని చెప్తే ఎలీషా చెప్తున్నాడు, మరి మీదటికి సంవత్సరం మరి మరుసటి ఋతువుకి నేను నీ కౌగిట్లో కుమారుడు ఉంటాడు అనే మాటను చెప్పినప్పుడు ఆమె చెప్తుంది, నాకు నాతో అబద్ధం ఆడొద్దు దైవజెండా, నా పెనిమిటి ముసలివాడు అని చెప్తూ ఉంటుంది. ఆ మాటను మనం గమనించినట్లయితే యాహాను తల్లిదండ్రులైనటువంటి జకరియా ఎలిజబెత్తులు బహుకాలము గడిచిన వృద్ధులు, అలాంటి పరిస్థితుల్లో మరి దేవుడు ఆ యోహాన్ని వారికి ఇచ్చాడు అంటే అది దేవుని యొక్క అద్భుతము. ఇంకా మనం చూస్తే అబ్రహాము శారాల జీవితంలో చూసినట్లయితే మరి అబ్రహాము గుడారానికి ఆయన వచ్చినప్పుడు చాలా చక్కటి ఆతిథ్యం ఇచ్చారు. మరి శారం ఎక్కడుందంటే గుడారంలో ఉంది అంటే అక్కడ చెప్తున్నారు, మళ్ళీ ఋతువు వచ్చేసరికి మళ్ళీ సంవత్సరం వచ్చేసరికి ఆమె కౌగిట్లో కుమారుడు ఉంటాడు అని చెప్పి ఇక్కడ నీ వాక్యము నన్ను బ్రతికించెను అనే మాటను మనం గమనించినట్లయితే దేవుని వాక్కు. ఇంకా ఆ మాట గమనించినట్లయితే మరి మరియా కూడా కన్యకగా వివాహం కానటువంటి పరిస్థితుల్లో కూడా పరిశుద్ధాత్మ ద్వారా ఆమె గర్భము ధరించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. సమయాలు మరి తన తల్లి అయినటువంటి అన్నకు మరి ఎన్నోసార్లు మరి దేవుని మందిరానికి వెళుతూ వస్తుంది, కానీ మరి తన తోటి వైరి ఆమెను ఇబ్బంది పెట్టడం వల్ల ఎంతో దుఃఖంతో దేవుని సన్నిధిలో మొరపెట్టింది. దైవజనుడు ఆమెను గమనిస్తున్నాడు, కళ్ళమట నీళ్ళు వస్తున్నాయి, పెదాలు కదులుతున్నాయి, కానీ ఏమి మాత్రం స్వరం వినబట్టలేదు. అయితే ఆ దైవజనుడు అంటున్నాడు, ఏమా ఏంటి తాగేసావా ఏంటి అని అడుగుతుంటే అదే మనం అయితే ఇక మళ్ళీ ఆ మందిరంలో అడుగు పెట్టాం కదా, ఆ దైవజనుడికి వందనాలు కూడా చెప్పాం. కానీ ఆమె చెప్తుంది, నా ఏలినవాడా దైవజనుడా, నేను మనోదుఖము కలదాన్నై దేవుని దగ్గర మొరపెడుతున్నానని చెప్పినప్పుడు దైవజనుడు అంటున్నాడు, నువ్వు మొరపెట్టింది దేవుడు నీకు అనుగ్రహించునుగాక అంటే ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని నోటి మాట ద్వారా వారు గర్భం ధరించి పిల్లలను కనినటువంటి వారిగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క లేఖనము చాలా విలువైనటువంటిది. మరి దిక్కులు పెక్కటిల్లేలాగా ప్రకటించబడుతున్న ఈ మాట ఏంటి, ఇందామా అనే ఆలోచన కలిగినటువంటి వారు ఉన్నారా, ఆ మాట మాకు అక్కర్లేదులే, ఆ దేవుడి గురించి మాకు చెప్పొద్దులే అని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. అసలు ఎప్పుడూ వినకపోతే ఒకసారి విని చూద్దామనే ఆలోచన కూడా ఉండదా? ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని యొక్క లేఖనాన్ని గమనించినట్లయితే ఆ కుమారుడు కొంత ఎదిగిన తర్వాత తండ్రితో పాటు పొలానికి వెళ్ళాడు. ఆ పొలంలో ఎండ దెబ్బకి తలనొప్పితో తలపోయినే అని ఏడుస్తున్నప్పుడు ఆ తండ్రి వారి తల్లికి అప్పగించమని పనివాన్తో పంపిస్తాడు. ఆ తల్లి తన బిడ్డను ఒళ్ళో పెట్టుకునే ఉంటుంది, ఆ తలపోయిందని ఏడుస్తూ తను చూస్తూ ఉంటుంది, కానీ తన ప్రాణాలు కోల్పోయి ఉంటున్నాడు. అలాంటి పరిస్థితుల్లో ఆ మాట తన భర్తకు కానీ ఇంట్లో ఎవరికీ కూడా చెప్పకుండా ఆ చనిపోయినటువంటి బిడ్డను ఎలీషా పడుకునే మంచం మీద ఆ మేడ మీద ఆ గదిలో ఆ బిడ్డను పడుకోబెట్టి మరి కర్మేలు కొండ మీద ఉన్నటువంటి దైవజనం దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటుంది. భర్తతో చెప్తుంది, నాకు గాడిద సిద్ధపరచు, నేను దైవజండి దగ్గరికి వెళ్ళాలంటే తన భర్త చెప్తున్నాడు, ఇది అమావాస్య కాదే, విశ్రాంతి దినం కాదే, నువ్వెందుకు వెళ్తున్నావు దైవజనం దగ్గరికి అని అంటే నేను వెళ్ళడం మంచిదయ్యా అని చెప్పింది. ఆ రీతిగా వెళ్ళి ఆ కర్మేలు కొండ గబగబా ఎక్కేస్తుంది. ఊరు పక్కనో లేకపోతే వీధి పక్కనో దైవజనుడు లేడు, కానీ కర్మేలు కొండ మీద ఉన్నటువంటి దైవజనుడి దగ్గరికి వెళుతూ ఉంటుంది. వెళుతున్నప్పుడు దైవజనుడు దూరాన్ని నుంచి చూశాడు, దాని దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క గెహాజీని పంపిస్తున్నాడు, ఆమె పెనిమిటి ఆమె కుమారుడు క్షేమంగా ఉన్నారేమో కనుక్కోమని. అయితే ఆమె దగ్గరకు వచ్చి అడుగుతున్నాడు, నీ పెనిమిటి నీ బిడ్డ క్షేమంగా ఉన్నారనంటే క్షేమంగానే ఉన్నారని చెప్తూ ఉంటుంది. ఆలోచన చేయండి, అడ్డమైన వాళ్ళందరికీ మనం బాధ చెప్పేసుకుంటూ ఉంటాం, ఎవరు కూడా మన అవసరాలు తీర్చేవాళ్ళు కాదు, విని అపహాస్యం చేసేవాళ్ళుగానే ఉంటారు. కానీ నేను అవసరం అసలైన ఆయనతో నేను చెప్పుకోవాలని చెప్పి ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్ళిపోయి ఆయన కాళ్ళు పట్టేసుకుంటుంది, ఏడుస్తుంది, మొర్ర పెడుతూ ఉంటుంది. ఆయన చెప్తూ ఉంటున్నాడు, ఏమైంది, ఎందుకు దేవుడు నాకు ఈ విషయాన్ని తెలియచేయలేదు అని చెప్పేసి ఎలీషా అనుకుంటున్నాడు. అలాంటి పరిస్థితుల్లో
ఆయన దగ్గర మొరపెడతాను, నేను బిడ్డలు నిమ్మని నేను అడిగానా, నాతో అబద్ధం ఆడొద్దని చెప్పాను కదా, నా పెనమిటి ముసలివాడని చెప్పాను కదా, నాకెందుకు ఇచ్చావు ఈ బిడ్డని, ఈ బిడ్డ చనిపోయాడు అని చెప్పేసేసి, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నువ్వు వస్తేనే కానీ నేను ఇక్కడి నుంచి కదలను అని చెప్పేసేసి మండి పట్టు పట్టింది. దైవజనుడు అంతకుముందే గెహాజీకి చెప్పాడు, ఇదిగో ఈ దండం పట్టుకొని వెళ్ళు, ఆ పిల్లాడు మీద పెట్టు, నువ్వెవరితో మాట్లాడొద్దు, వెళ్ళిపో, నిన్నగా వెళ్ళిపోయా, దండం పెట్టు, ఆ పిల్లాడు బ్రతుకుతాడని చెప్తున్నాడు. అయినప్పటికీ కూడా ఆమె అంటుంది, నువ్వు వచ్చే వరకు నేను ఇక్కడి నుంచి కదలను దైవజెండు అని చెప్తున్నప్పుడు తను వెళ్ళాడు. ఆ గదిలోనికి వెళ్ళి ఆ బిడ్డ మీద చాచుకొని పండుకొని లేచి మరి అలాగే రెండు మూడు సార్లు చేసినప్పుడు ఆ బిడ్డ తుమ్మి లేచి కూర్చున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. దైవజనుడు అనే మాటను మనం గమనించినట్లయితే ఆ దేవునికి ప్రతినిధిగా ఉంటున్నాడు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు దేవుని దగ్గర మనం మొర్ర పెట్టినప్పుడు, నువ్వు నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తానని దేవుడు తెలియచేస్తున్నాడు. యిర్మీయా గ్రంథం 33:3 వచనంలో చూసినట్లయితే దావీదు కూడా చెప్తాడు, నేను యెహోవాకు మొర్ర పెట్టగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాడని, నా శ్రమలో నేను యెహోవాకు మొర్ర పెట్టాను, ఆయన నాకు ఉత్తరం ఇచ్చాడని. అలాగే భక్తులు దేవుని సన్నిధిలో మొర్రపెట్టి ఆ మొర్రలకు తగినటువంటి జవాబులు పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. సర్వసాధారణంగా ఎవరో చెప్పిన మాటలు కాదు, కానీ నేను వాక్యం వింటున్నప్పుడు చిన్నప్పుడు చాలా నాకు దేవుని మాటలు అంటే ఇష్టము, ఎందుకో నాకు తెలియదు, కానీ ఎక్కడ ప్రార్థన జరిగితే అక్కడ నేను ఉండేదాన్ని. అక్కడ వాక్యం నేనే మొట్టమొదట చదవాలి, నేను పాటలు పాడాలి, కానీ ఈ బైబిల్ అంత ఆశతో నేను చదివినందుకు, అంత ఆశతో దేవుని సన్నిధికి వెళ్ళినందుకు దేవుడు నన్ను ఎంతో మరి ఉన్నతమైన స్థాయిలో అనేక మందికి ప్రభువుని గురించి ప్రకటించేవారిగా చేసి ఉంటున్నాడు. దేవుని నమ్ముకున్నటువంటి వారిని, దీనులను, దరిద్రులను కూడా మరి పెంట కుప్పల్లో నుంచి పైకెత్తే దేవుడు. మరి తల్లి గర్భంలో పుట్టినప్పుడు మనం ఈ లోకానికి ఏం తీసుకురాలేదు, ఆ రక్తంలో పొరలాడుతున్నప్పుడు మనం చూసి ప్రేమించిన వారు లేరు, కానీ ఆయన బ్రతకమని ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఈరోజు వరకు మనం బ్రతుకున్నామంటే దేవుని యొక్క మహాకృప. మరి ముఖ్యంగా ఇక్కడ ఆ చనిపోయినటువంటి ఆ బిడ్డ బ్రతకడం అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. దైవజనుని శరీరము ఆ బిడ్డకు తగిలినప్పుడు ఆ బిడ్డ లేచి కూర్చున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అంతేకాదు దైవజనుడు చనిపోయిన తర్వాత ఆ సమాధిలో ఒక సైనికుని యొక్క బాడీ పెట్టినప్పుడు కూడా ఆ ఎముకలు తగిలి అతడు లేచినట్లుగా బ్రతికినట్లుగా కూడా దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. అందుకే దేవుని యొక్క లేఖనం, నీ వాక్యము నన్ను బ్రతికించెను, నా బాధల్లో ఇదే నాకు నెమ్మది కలిగించింది అని దావీదు చెప్తూ ఉంటాడు. 119 దావీదు కీర్తన 50 వచనంలో మనం ఆ మాట చూడగలుగుతూ ఉంటాం. కాబట్టి వాక్యము అనే మాటను మనం గమనించినట్లయితే అది దేవుని యొక్క నోటి మాట. నోటి మాట ద్వారా మరి ఆ దేవుని మాట ద్వారా రాజులు గొప్ప గొప్ప విజయాలు సాధించి ఉంటున్నారు. మరి ముఖ్యంగా ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం గమనించవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఆ బిడ్డ బ్రతికాడు, తర్వాత ఎప్పుడో తను చనిపోయాడు, కానీ మరి లాజరు కూడా బ్రతికాడు, తర్వాత చనిపోయాడు, కానీ దేవుని నమ్ముకున్నటువంటి వారు చనిపోయినా బ్రతుకుతారని లాజరు విషయంలో దేవుడు తెలియచేసి ఉంటున్నాడు. మరియ మార్తలు యేసు ప్రభుని చాలా ప్రేమగా చూసేవారు, తన ఇంటిలో ఒక మెంబర్లాగా ప్రేమించేవాళ్ళు. తన ఇంట్లో భోజనం చేస్తేనే కానీ వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు, ఆ దారిని వస్తూ పోతూ ఉన్నప్పుడు వారింటిని దర్శించాలి, వారి ఇంటికి రావాలి, వారితో కలిసిమెలిసి ఉండాలని ఆశపడేవారు. అంత ప్రేమించి ఎక్కడ కూడా ఆయన భోజనం చేసినట్టుగా కనబడదు, కానీ మరియ మార్తల ఇంట్లో మరి భోజనం చేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అంత ప్రేమించి ఆ కుటుంబం మరి వారి తమ్ముడు జబ్బు పడి ఉంటున్నాడని యేసు ప్రభు కబురు చేస్తే యేసు ప్రభు రాలేదండి. నిజంగా మరి మన పాస్టర్ గారికి కబురు చేసేటప్పటికి వెంటనే పాస్టర్ గారు రాకపోతే మనం కూడా మళ్ళీ పాస్టర్ గారు కనబడితే వందనాలు కూడా చెప్పం కదా, మళ్ళీ ఆ పాస్టర్ గారు గుమ్మాలకు వస్తే మన మొహం ఎటో పోతుంది. కానీ వారు అలా చేయలేదు, కానీ ప్రభువా నువ్వు మా ఇంట్లో ఉన్నట్లయితే మా తమ్ముడు చచ్చిపోయేవాడు కాదయ్యా అని చెప్తుంది మార్త. అయితే యేసు ప్రభు చెప్తున్నాడు, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చచ్చిపోయినా బ్రతుకుతాడమ్మా అని చెప్పాడు. అయితే ఆ బ్రతుకుతాడని తెలుసయ్యా, పునరుత్థానంలో బ్రతుకుతాడని తెలుసు అని చెప్తుంది.
పునరుత్నమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినా తిరిగి బ్రతుకుతాడని. అయితే ఆయన ఎక్కడ పాతి పెట్టారు రెండంటే, ఆ అక్క చెల్లెళ్ళు అంటున్నారు, వద్దయ్యా అప్పుడే 4 రోజులు అయిపోయింది, ఆ వాసన వస్తుంది, కంపు కొడుతుంది అని చెప్తూ ఉంటున్నారు. లేదు వెళ్దామని చెప్పి వారి అవిశ్వాసానికి ఏసయ్యక నీళ్లు విడిచినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ ఆత్మలో మూలిగినట్లు కూడా మనం చూస్తూ ఉంటున్నాం. అక్కడికి వెళ్ళి ఆ రాయి పో తీయండి అని చెప్పినప్పుడు ఆయన మరి ఆ రాయి తీశారు. యేసు ప్రభువారు చెప్తున్నాడు లాజరు బయటికి రా అని చెప్పగానే చచ్చిపోయి 4 రోజులైనటువంటి ఆ యొక్క లాజరు యేసు ప్రభు యొక్క స్వరము అతని లోపలికి వెళ్ళి అతన్ని బ్రతికించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన మాట విలువైనటువంటిది. ఆయన మాట్లాడే దేవుడు అండి, మాట్లాడని రాయి చెట్టు పుట్ట కాదండి. మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఎలాంటి వాడు? మాట్లాడే దేవుడేనా? ఇంకా మనం చూసినట్లయితే ఆయన సంచారము చేసే దేవుడు అని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. నేను కదలకుండా ఇక్కడే కూర్చుంటాను, మీరే నా దగ్గరికి రండి అని చెప్పే దేవుడు కాదండి ఆయన. మనం ఎక్కడ పిలిచినా ఎప్పుడు పిలిచినా ఆయన ఇదిగో నేను ఉన్నాను ఆలకిస్తున్నానని ఆయన మాట్లాడేటటువంటి దేవుడు. నువ్వు చెప్తే నీ భర్త వెనకపోవచ్చు, నీ పిల్లలు వెనకపోవచ్చు, ఎవరు వెనకపోవచ్చు నీ మాట, కానీ నువ్వు ప్రార్థన చేస్తే నేను ఆకాశము నుండి నేలకు చెవియొగ్గి ఆలకిస్తానని ఆయన చెప్తూ ఉంటున్నాడు. కాబట్టి దేవుడు 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 అంటూ ఉంటారు, కానీ అసలు దేవుడు అంటే ఏంటి, దేవునికి ఉండవలసిన లక్షణాలు ఏంటి అనేటటువంటివి మనుషులు గమనించరు. దేవుడు అనేటటువంటి వ్యక్తిని మనం గమనించినట్లయితే ఆయన పాపరహితుడు అని యోహాను సువార్త 8:46 తెలియజేస్తున్నాడు. నేను నాలో పాపం ఉందని ఎవరు రుజువు చేస్తారో చెయ్యండి అని అంటున్నాడు. కాబట్టి మనుషులందరూ కూడా పాప సహితులు, ఆయన ఒక్కడే పాపరహితుడు. దేవునికి ఉండవలసిన ప్రత్యేకమైన లక్షణం ఏంటంటే ఆయన పాపరహితుడై ఉండాలి. మనం ఎలా పుట్టామో దేవుళ్ళు అనేవాళ్ళు కూడా అలాగే పుడితే మనకి వాళ్ళకి తేడా ఏముంది? యేసు ప్రభు జన్మలో ఒక ప్రత్యేకత ఉంది, ఆయన పెరగడంలో ఒక ప్రత్యేకత ఉన్నది, ఆయన చనిపోవడంలో తిరిగి లేవడంలో కూడా చరిత్రను స్థాపించినటువంటి వాడైన, చరిత్రను తిరగరాసినటువంటి వాడైన. భూమి మీద చాలామంది మహామహులు పుట్టారు కానీ చనిపోయారు, కానీ ఎవరు తిరిగి లేవలేదు. ఆయన తిరిగి లేచినటువంటి దేవుడు, కాబట్టి ఆయనే దేవుడు. నేను తప్ప వేరొక దేవుడిని కొండడానికి వీల్లేదని చెప్తున్నాడు ఆయన. పైన ఆకాశం అందు కానీ కింద భూమి ఎందు కానీ భూమి కింద నేల ఎందు కానీ ఏ రూపాన్ని చేసుకోకూడదు, దానికి సాగిలు పడకూడదు అని చెప్తున్నాడు. నాకు ముందు కానీ నా తర్వాత కానీ ఏ దేవుడు ఉండబోడు అని చెప్తున్నాడు. నేనే యెహోవానని చెప్తున్నప్పటికీ కూడా ఆ మనుషులు ఎంత అజ్ఞానులుగా ఉన్నారో పశుప్రాయులని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. ఎందుకు గ్రహించలేకపోతూ ఉంటున్నారో మనకు తెలీదు. కానీ ఇక్కడ ఆయన చూచుచున్న దేవుడు, ప్రతి మనిషిని కూడా ఆయన చూస్తున్నాడు. ఎవరు ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా జీవిస్తున్నారు అనేటటువంటిది ఆయన కంటికి కనబడని సృష్టి ఏది కూడా లేదు. చాలామంది మనుషులు అనుకుంటున్నారు దేవుడు మాకు కళ్ళు ఇచ్చాడు, దేవుడు కళ్ళు లేవు అనుకొని ఇష్టానుసారంగా వెచ్చలవిడిగా జీవిస్తూ ఉంటున్నారు. దేవుడు మరి అంటున్నాడు కంటిని కలుగ చేసిన వాడు దాన్ని కానకుండునా, చెవిని కలుగ చేసిన వాడు దాన్ని వినకుండునా అని అంటున్నాడు. ఆయన వినే దేవుడు, ఆయన చూసే దేవుడు, ఆయన మాట్లాడే దేవుడు అని దేవుని యొక్క లేఖనము తెలియచేస్తూ ఉంటుంది. భూలోకం అంతటా కూడా ఆయనకు మరుగైనటువంటిది ఏది కూడా లేదని దేవుని యొక్క లేఖనము తెలియచేస్తుంది. కాబట్టి దేవుడు చూస్తున్నాడు అనే భయం ఉన్న ఏ మానవుడైనా సరే ఎప్పుడు ఎక్కడ కూడా పాపం చేయడానికి, దేవునికి వ్యతిరేకంగా జీవించడానికి అవకాశం ఉండదు. ఈ దేహం అనేటటువంటిది దేవుడు ఇచ్చినటువంటి ఆ బహుమానము మనకి. దేవుడు నివాసం చేయాలని ఒక దేవాలయంగా నిన్ను నన్ను చేసుకుంటే ఈ దేవాలయాన్ని ఎవరైతే పాడు చేస్తారో వారిని దేవుడు పాడు చేస్తాడని చెప్తూ ఉంటున్నారు. సమస్త పాపాలు చేసి ఈ హృదయంలోనే దాచిపెడుతున్నారు. అందుకే మార్కు సువార్త 7:21 చెప్తూ ఉంటాడు, మరి మానవుని హృదయంలో నుంచి ఏమేమైతే వస్తాయి, చెడ్డవన్నీ కూడా మరి మనుషుల్లో నుంచే వచ్చి మనిషిని అపవిత్రం చేస్తున్నాయని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. మనుషులు కట్టే దేవాలయాలు చాలా పవిత్రంగా చూసుకోవచ్చు, కానీ దేవుడు కట్టుకున్న దేవాలయాన్ని మానవుడు పాడు చేస్తున్నాడని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ దేవుని మాటలు మనం గమనించవలసినటువంటి వారమై ఉంటున్నాము. మనిషి వస్తువు బాగుంటే ఉపయోగించుకుంటాడు, లేకపోతే అవతలిసిరేస్తాడు. సైతాను
బాగున్న దాన్ని పాడు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ దేవుడైతే పాడైపోయిన దాన్ని బాగు చేసేవాడే దేవుడు. కాబట్టి మానవులందరూ కూడా పాడైపోయారు, అందరూ పనికి మాలోళ్ళు అయిపోయారు, ఏ భేదము లేదు, అందరూ పాపం చేస్తారని రోమీలకు రాసిన పత్రిక 3:23 తెలియచేస్తుంది. 11 అంటాడు, నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు, అందరూ త్రోవ త్రప్పి పనికి మాలోళ్ళు అయిపోయారు అంటున్నాడు. పనికి మాలినోళ్ళనే పనికొచ్చేవాళ్ళుగా చేసేదే దేవుడు. కాబట్టి ఈరోజు పాడైపోయిన జీవితాలు బాగుపడాలి అంటే పోలీస్ స్టేషన్లు జైళ్ళు కాదండి, ఆ జైల్లో కూడా సువార్తను ప్రకటిస్తున్నారు అనేక మంది సేవకుల ద్వారా. మరి చట్టాలు మార్చలేని వారి జీవితాలు యేసు ప్రభు వారు మారుస్తూ ఉంటున్నారు. అంతరంగాలు మార్పు చెందాలి అంటే దేవుని బట్టే మార్పు చెందాలి. దేవుని మాట మనిషి జీవితంలో గొప్ప మార్పును కలుగ చేస్తుంది. మారిన మనిషి మరలా తిరిగి లోకములో జీవించడానికి అవకాశం ఉండదు. అలా జీవిస్తున్నారంటే వారు నిజంగా మారినోళ్ళు కాదండి, నటిస్తున్నారు. అందుకని దేవుని యొక్క లేఖనం మరి గమనించినట్లయితే పాపం చేసేవాళ్ళు ప్రార్థన చేయలేరండి, ప్రార్థన చేసేవాళ్ళు పాపం చేయలేరని ఒక భక్తుడు చెప్తాడు. కానీ పాపం చేస్తూ కూడా ప్రార్థన చేసే వాళ్ళని మనం చూస్తున్నాం ఈ రోజుల్లో. మరి ప్రార్థన చేస్తూ కూడా పాపం చేస్తున్నారు, పాపం చేస్తూ ప్రార్థన చేస్తున్నారు. కానీ దేవుని భయము లేనటువంటి మనుషులను మనం చూస్తూ ఉంటున్నాము. కాబట్టి ఎక్కడైనా దేవుని భయం అనేటటువంటిది చాలా అవసరమని దేవుని యొక్క లేఖనము తెలియచేస్తుంది. హంసై 6 బతికితే చాలు అంటారు పెద్దలు, కాకి కలకాలం బ్రతికే కంటే. కాకి చాలా కాలం బ్రతుకుతుందంట, కానీ హంస మాత్రం 6 బ్రతుకుతుంది అని చెప్తారు. ఎందుకంటే హంస సముద్ర అడుగు భాగంలో ఉన్నటువంటి ఆ ముత్యాలు తింటుంది అని చెప్తారు. మనకు తెలియదు కానీ ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణం హంసలో ఉంది. పాలు నీళ్లు కలిపి హంస దగ్గర పెడితే ఆ నీళ్లు వదిలేసి పాలు మాత్రమే తాగుతుంది. ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మన జీవితము పవిత్రంగా జీవించాలని, పవిత్రమైన రాజ్యంలో మనం అడుగు పెట్టాలని యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి ఆయన పావన యవన రక్తాన్ని మన కొరకు దారపోసి ఉంటున్నాడు. అంతగా ప్రేమించిన వారు ఎవరైనా ఉన్నారా మనకి లోకంలో అని ఆలోచన చేస్తే, అవసరమైతే ప్రాణం పెడతానంటారు కానీ సరిగ్గా ఆ అవసరం వచ్చేటప్పటికి ఒక బాటిల్ బ్లడ్ ఇచ్చేవాళ్ళు కూడా ఉండరు, మాట సహాయం చేసేవాళ్ళు కూడా ఉండరు. కానీ యేసు ప్రభు వారు ఆఖరి రక్త బిందు వరకు కూడా ఆయన మన కొరకు చిందించాడంటే ఈరోజు యేసు ప్రభుని లెక్కలేని వారిగా చేస్తూ ఉంటున్నారు. ఆయన నమ్మదగినటువంటి వాడు, ఆయన నీతిమంతుడు, పరిశుద్ధుడు. ఆయన నమ్ముకున్నటువంటి వారు ఆయనలాగా జీవించాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. దేవుని రాజ్యంలో అపవిత్రులు ఎవరు కూడా ఉండరు అని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. అది అపవిత్రులు పోకూడని మార్గం అని కూడా దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంటుంది. పరిశుద్ధులుగా జీవించినప్పుడు పరిశుద్ధ పట్టణంలో నివాసం చేసేటటువంటి అర్హత ఉంటుంది. కాబట్టి దేవుని నమ్ముకోవడం గొప్ప సంగతి కాదు, చాలామంది నమ్ముతున్నారండి, దయ్యాలు కూడా నమ్ముతున్నాయి యేసు ప్రభువే దేవుడని. ఇదిగో లోకమంతా కూడా ఆయన చేతిలో ఉందని, మరి సర్వోన్నతుడైన దేవుని కుమారుడని దయ్యాలు కేకలు వేస్తున్నాయి. పౌలు శీలలు ఆ దారిని వెళ్తుంటే పూతోను అనే దయ్యం పట్టినటువంటి ఆ చిన్నది, ఆ దయ్యం చెప్తుంది, వీరు సర్వోన్నతుడైన దేవుని సేవకులు, దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గాన్ని గురించి బోధిస్తారు అని చెప్తుంది. అయితే దయ్యాలకి యేసు ప్రభు దేవుడు అని తెలుసు, కానీ దేవుడు తన స్వహస్తాలతో చేసుకున్న మనిషికి దేవుడు ఎవరో తెలియని పరిస్థితిని మనం గమనిస్తూ ఉంటున్నాం. పాపరహితుడైన వాడు దేవుడు. రెండవదిగా మనం చూస్తే సృష్టి యావత్తు కూడా ఆయనకి లోబడాలి. ఒకసారి యేసు ప్రభు వారు సముద్రం మీద వెళ్తున్నప్పుడు తుఫాన్ వచ్చింది. ఆ తుఫాన్తో ఆ దోణి నిండిపోయే పరిస్థితికి వచ్చినప్పుడు యేసు ప్రభు శిష్యులు అంటున్నారు, బోధకుడా మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అని అడిగినప్పుడు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండమని
సముద్రంతో చెప్పినప్పుడు గాలి అణిగి మిక్కిలి నిమ్మళమైపోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ ఆయన సృష్టికర్త అనే విషయం ఎంతో చక్కగా తెలియబడుతూ ఉంటున్నది. రెండవదిగా మనం చూసినట్లయితే చనిపోయిన వ్యక్తిని బ్రతికించగలిగినటువంటి వాడు దేవుడు అనేటటువంటి విషయాన్ని గమనించాలా. ఆయన చనిపోయి తిరిగి లేచాడు. లాజరు చనిపోయినటువంటి 4 రోజులు అయిపోయినప్పటికీ కూడా ఆ లాజర్ను బ్రతికించాడు. యాయేరు కుమార్తెను బ్రతికించాడు. విధవరాలి కుమారుని బ్రతికించాడు. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క లేఖనాన్ని మనం గమనించినట్టయితే మనం బ్రతికున్నంత వరకు కూడా దేవునికి ఇష్టమైనటువంటి జీవితం జీవించాలన్నదే దేవుని యొక్క ఉద్దేశము. చాలామంది ఆదివారం అంటే ఆరాధన అంటే దేవుని సన్నిధి అంటే అస్సలు లెక్క చేయలేనటువంటి వారు ఉంటున్నారు. ఒకసారి ఏమైందనంటే ఒక దీన అనేటటువంటి ఆవిడ ఉంటుంది. ఆవిడ తన భర్త కూడా దేవుని దగ్గర ఒక చక్కడ తీర్మానం చేసుకున్నారు. మనం బ్రతుకున్నంత వరకు కూడా దేవుని కొరకే బ్రతకాలి. ఏ ఆదివారం కూడా మనం దేవుని సన్నిధిని కోల్పోకూడదు అనుకొని అలాగే దేవుని సన్నిధికి వెళుతూ ఉండేటటువంటి వారు. ఒకనొక దినాన దీన మరి జబ్బు పడి హాస్పిటల్లో ఆ రాత్రి మరణించింది. తెల్లవారి ఆదివారము అయితే మరి పాస్టర్ గారికి ఫోన్ చేశారు. తన భర్త వెళ్ళారు, దీన చనిపోయింది, అయితే మరి రేపు ఆదివారం కదా ఎట్లా అనంటే ఎవరికి కూడా ఏం చెప్పొద్దు, ఆదివారం ఆరాధన అయిపోయిన తర్వాత అందరికీ చెప్దామని వారు ఇద్దరు మాట్లాడుకున్నారు. పాస్టర్ గారు వెళ్ళిపోతుంటే ఆయన అంటున్నాడు, అయ్యా నేను కూడా వస్తాను ఆరాధనకు అన్నాడు. అయ్యో మీ భార్య చనిపోయింది కదా, ఎలా వస్తారంటే నేను బ్రతికున్నాను కదా, నేను ఆరాధనకి రావాలి అని చెప్పేసి ఆయన వెళ్ళి ఆరాధన చూసుకొని ఆరాధనలోనే తన భార్య చనిపోయిన సంగతి చెప్పినప్పుడు సంఘం అంతా కూడా గొల్లున ఏడ్చి ఉంటున్నారు. అయితే నేను బ్రతికున్నాను కాబట్టి ప్రభువును ఆరాధిస్తున్నాను, మరి దీన చనిపోయింది ప్రభు దగ్గర ఉంది అని చెప్పినప్పుడు మరి సంఘస్థులు అందరిలో కూడా ఒక చక్కటి చైతన్యం వారు తీసుకొచ్చారు. కాబట్టి ఇక్కడ చాలామంది దైవజనులు కూడా మనం చూసినప్పుడు ఒక ఆయన అమెరికా సువార్త ప్రకటించడానికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు అక్కడ మరి అడుగుపెట్టి ఒక రోజు అయింది. అయితే ఇంటి దగ్గర నుంచి మీ కుమారుడు చనిపోయాడని వార్త టెలిగ్రామ్ చేశారు. ఆ మాట విన్నటువంటి ఆ దైవజనుడు అంటాడు, నేను వెళ్ళి ఏం చేయగలను, మీరు మీ పని చూసుకోండి, నేను దేవుని పని కొరకు వచ్చాను, నా పని ముగించేంత వరకు నేను రాను అని చెప్పి. అలాగే మాకు సమీపంలో ఒక పాస్టర్ గారు తన కుమార్తె చనిపోతే ఇంట్లోనే తలుపేసి ఆరాధన జరిగించిన తర్వాతనే ఆ బిడ్డ చనిపోయిన సంగతి తెలియచేశారు. కాబట్టి ఇలాంటి భక్తులు లేకపోలేదు. మరి దేవునికే మొట్టమొదటి స్థానము ఇచ్చేవారు కావాలని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. ఈ లోకము దాని ఆశ గతించిపోతుంది, కానీ యుగయుగాలు ఉండేది దేవుడు, దేవుని మాట. అంతము లేనటువంటివి 5 ఉన్నాయి. యేసు ప్రభుకి అంతం లేదు, పరలోక రాజ్యానికి అంతం లేదు, సైతానుగాడికి అంతం లేదు, నరకానికి కూడా అంతం లేదు, మనలో ఉన్నటువంటి ఆత్మకు కూడా అంతము లేదు. కాబట్టి దేవుణ్ణి కలిగి ఉంటే దేవునితో దేవుని రాజ్యంలో యుగయుగాలు ఉంటాము. దేవుని కలిగి లేకపోతే 6 అగ్నిలో సైతంతో పాటు యుగయుగాలు ఉంటాం. కాబట్టి ఎవరు కావాలి, ఏసై కావాలా, సైతాన్ కావాలా, దేని కొరకు నువ్వు జీవిస్తున్నావు? నువ్వు జీవించే కాలము కొద్ది కాలమే ఈ లోకంలో. యుగయుగాలు అంతము లేనటువంటి దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలన్నదే దేవుని ఉద్దేశం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నేను పరిశుద్ధుడ పావనమూర్తి నిత్య నివాసి, నీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభు. అయ్యా నాయన, ఇంతవరకు మీ యొక్క ఆత్మ సంచారం మధ్య ఉంచారు ప్రభు. మీ మాట ఎంతో విలువైనది, శ్రేష్టమైనటువంటిది. నీ మాటల చేత కొంత సమయం మమ్మల్ని సంధించి మీ పాదాల దగ్గర కూర్చోబెట్టి వినేటట్టు చేసిన దేవానికి వందనాలు. వినడానికి వేగిరు పడాలంటున్నావు, మాట్లాడడానికి నిదానించాలని చెప్తూ ఉంటున్నావు ప్రభు. అది క్రీస్తుని గురించినటువంటి మాట అయి ఉండాలని చెప్తున్నావు ప్రభు. అయ్యా నాయన, నా తండ్రి, నా రాజా, రక్షకుడ, యెహోవా దేవుడిగా గల జనులు ధన్యులు అంటున్నావు ప్రభు. మీరు మా దేవుడిగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను నా తండ్రి. అయ్యా నాయన, చనిపోయినటువంటి వ్యక్తిని నాయన దైవజనుడు బ్రతికించాడంటే అయ్యా మీరు ఈ లోకానికి వచ్చి చనిపోయినటువంటి వారిని మీరు బ్రతికించారు, మీరు చనిపోయి తిరిగి లేచారు ప్రభు. అయ్యా పాపరహితుడైనటువంటి
ఉన్నటువంటి పరిశుద్ధుడు ప్రభువా మీరు నా తండ్రి, సృష్టి యావత్తును కూడా ఆపగలిగినటువంటి దేవుడు ప్రభువా నా తండ్రి, మేము పూజించే దేవుడు జీవము కలిగినటువంటి దేవుడు అని, అయ్యా నాయన నిత్యము నిలిచేవాడని, నీ రాజ్యానికి అంతము లేదని మీరు తెలియచేసి ఉంటున్నారు. కనుక ప్రభువా నాయన మా బ్రతుకు దినములన్నిట కృపాక్షమాల మీ వెంట నడిచేవారుగా, నిన్ను వెంబడించి నీ రాజ్యాన్ని స్వతంత్రించుకునేవారుగా నన్ను మమ్మల్ని చేయమని ఏసైపేట బ్రతిమాలు ఏడుకుంటున్నా పరమ తండ్రి. ఆమేన్.